ఈరోజు తెలంగాణ గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత దళిత బంధు లబ్ధిదారులం ఈరోజు ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని వేలాది మంది దరఖాస్తుదారులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రజాభవన్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి దళితులకు ఏదైతే గత ప్రభుత్వం రెండో విడత దళిత బంధు పథకం ద్వారా గ్రామ స్థాయి నుండి జిల్లా కలెక్టర్ గారి వరకు పారదర్శకంగా నిరుపేదలైన దళితులను ఎంపిక చేసి 3-3 లక్షల రూపాయలను గత ప్రభుత్వం కేటాయించింది. దయచేసి ఎన్నికల కోడ్ వల్ల ఆ 3-3 లక్షల రూపాయలు ఆగిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం మా దళిత బిడ్డ, అలాగే గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సీతక్క గారిని కలిసి మా యొక్క గోడును, మా యొక్క ఆకలిని, మా యొక్క ఆవేదనను వినిపిద్దామని వచ్చినాం. దురదృష్టవశాత్తు వారిక్కడ లేకపోవడం, అధికారులకు మేము మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి ఇక్కడ మీ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మరోసారి చేతులు జోడించి నూతన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ఏదైతే 3-3 లక్షల రూపాయలు దళిత బిడ్డలకు దళిత బంధు ద్వారా కేటాయించిందో వాటిని తక్షణమే విడుదల చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఉత్తర్వులు జారీ చేయండి. తర్వాత మీరు 7 లక్షల రూపాయలు కల్పిస్తారా, ఇంకా 9 లక్షల రూపాయలు అంబేద్కర్ గారి అభయహస్తం స్కీమ్ కింద ఇస్తారా అనేది దళితుల మీద మీ చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం మీకే ఇస్తున్నాం. మీరు దయచేసి ఆ పార్టీలో ఉండరు, ఈ పార్టీలో దళితులు అడగండి. మొదటి విడత ద్వారా ఏ పార్టీలో ఉన్న దళితులకు కూడా మీరు కూడా ఇచ్చుకున్నారు కదా, మేము కూడా మా దళిత బిడ్డలకు ఇచ్చినని మేము కూడా సంతోషపడ్డాం కదా. మీరు అటువంటి అపవాదులకు పోకండి. దయచేసి అనాది కాలం నుండి అణచివేయబడ్డ జాతులు ఇప్పుడిప్పుడే అంబేద్కర్ గారి స్ఫూర్తితో చదువుకొని రోడ్డు మీదకి వస్తున్న బిడ్డలు స్వయం ఉపాధితో ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పథకాన్ని ప్రవేశపెట్టారు. మీరు కూడా 12 లక్షల రూపాయలు ఇచ్చి మహోన్నతమైన స్థితికి రావాలని కోరుతున్నాను తప్ప వారికి అన్యాయం చేయాలని ఆలోచనకు రావద్దని మరోసారి కోరుకుంటూ మా యొక్క శాంతియుత పోరాటాన్ని మీరు చాతగనితనంగా తీసుకోవద్దు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీరు చేయనట్టయితే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి కనువిప్పి కలిగే విధంగా చేస్తామని తెలియజేస్తూ తక్షణమే రెండో విడత దళిత బంధువు లబ్ధిదారులందరికీ న్యాయం చేసే విధంగా నిధులను వారి అకౌంట్లో జమ చేయాలని దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జిల్లా కమిటీల ద్వారా, మండల కమిటీ ద్వారా, రాష్ట్ర కమిటీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహర్ అంబేద్కర్, జోహర్ అంబేద్కర్, జై భీమ్. గత ప్రభుత్వం దళితులను ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే దృఢ సంకల్పంతో దళితులకు దళిత బంధు పథకం ఏర్పాటు చేసి దళితులకు 10 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి దళిత బంధు లబ్ధిదారులం. మాకు గ్రౌండింగ్ అయి గౌరవ పంచాయతీ కార్యదర్శి మరియు ఈఓపిఆర్డి ఎంపీడీఓ గారిచే గ్రౌండింగ్ అయి, కలెక్టర్ గారిచే ఆమోదింపబడి మేము దళిత బంధు లబ్ధిదారులం గ్రౌండింగ్ అయి మా ఖాతాల్లో 3 లక్షలు జమ అయినాయి. డిసెంబర్లో ఎలక్షన్ కూడా వచ్చిన తరుణంలో అవి ఫ్రీజ్ అయి కలెక్టర్ గారి అకౌంట్లో 3 లక్షల చొప్పున ఇచ్చారు. అప్పుడు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 10 లక్షలు 3 లక్షలతో పాటు ఇంకో మిగతా 7 లక్షలైనా కలిపి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ అభయహస్తము 9 లక్షలు కలుపుకొని 12 లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులం ఈరోజు కోరడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆశ గోసను కాంక్షించి వెంటనే మా ఈరోజు 3 లక్షలు మా అకౌంట్లో వేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే, రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే. జై భీమ్, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జై భీమ్.